వెల్కమ్ టు క్యాచ్ ద పాయింట్ జనవాణి. జనసేన పార్టీ ఇప్పుడు చేస్తున్న కార్యక్రమం ఆల్రెడీ 2 రోజులైంది మొదలుపెట్టి ప్రజల సమస్యలు తెలుసుకోవడం, ప్రజల వినతులు విజ్ఞప్తులు స్వీకరించి వాళ్ళకి ఒక భరోసా కల్పించే కార్యక్రమం జనవాణి. దానికి ఆశించిన స్థాయిలో స్పందన వస్తుంది. ప్రభుత్వ వ్యతిరేకత పెంచడానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది అనేది జనసేన నేతలు కానీ సైనికులు కానీ భావిస్తున్న పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితులు, ఇటువంటి కార్యక్రమాలు ఎన్నికలకు ముందు ఎంతవరకు వర్కౌట్ అవుతాయి, ఒక రకంగా ఇది ప్రభుత్వానికి ఎదురు దెబ్బ అని ఇది అంశమే చర్చితే వాటి క్యాచ్ పాయింట్లు. సరే, అంటే ప్రభుత్వం ఆల్రెడీ మొదటి నుంచి కూడా స్పందన అనే ఒక కార్యక్రమం మొదలుపెట్టింది. ఆ స్పందనకి అంటే నాకు తెలిసి ఇంచుమించు ఇంతే, అంటే అది ప్రభుత్వాన్ని వెళ్ళి అడుగుతారు, నా సమస్య అవ్వలేదు మా ఊర్లో అని చెప్పి కలెక్టర్ స్థాయి దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వస్తున్నారు, మా సమస్యలు ఇది ఇది అని. ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు స్పందనలో కూడా జరగని దానికి అక్కడ కూడా అవ్వలేంది, ఇంకా ప్రతిపక్షం కార్యక్రమం పెట్టింది కాబట్టి ప్రజలు ఇక్కడికి రావడం, అంటే జనం కూడా భారీగానే వస్తున్నారు, అదేమి మరి క్రియేటివ్గా కాదనేది ఎలా చూడాలి రెండింటిని? దానికి దీనికి పొంతం లేదు, ఇది రాజకీయ కార్యక్రమం, అదేమో గవర్నమెంట్ కార్యక్రమం. వాస్తవంగా అది కలెక్టర్ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇదిగోండి మా ఇంటి దగ్గర సోన్సో వాళ్ళు గోడ అడ్డం కట్టారు, లేకపోతే స్థలం వివాదాస్పదం అవుతుంది, పక్కన వాళ్ళు మా స్థలంలోకి వచ్చి రాళ్ళు వేస్తున్నారు అన్నప్పుడు వీళ్ళు కలెక్టర్లు సదర్ ఎంఆర్ఓ వాళ్ళకు ఆర్డీఓ వాళ్ళకు చెప్తారు. అక్కడ చూసుకున్నప్పుడు కొన్ని అప్పటికే కోర్టులు లిటిగేషన్స్ ఉంటాయి, కోర్టుల్లో లిటిగేషన్స్ ఉండి కూడా ఇక్కడ మళ్ళీ ఫిర్యాదులు చేసిన వాటిని వీళ్ళు పరిష్కరించరు. అలా కాకుండా వివాదం లేకపోతే కనుక వీళ్ళు కొంత ఇన్వాల్వ్ అయ్యేటువంటిది ఉంటుంది, బట్ సివిల్ ఇష్యూస్ లో అంత తొందరగా పరిష్కారం కావు. రెవెన్యూ సంబంధించిన సమస్యలు ఎక్కువ వస్తూ ఉంటాయి, పొలాలని సరిహద్దులని అవి కాబట్టి అవి నడుస్తూ ఉంటుంది, అది ఎప్పటికీ ఎడతెరగని వివాదం. అది రెండవది వచ్చేటప్పటికి పెన్షన్లు లేకపోతే ఈ రాకపోవడం, ప్రభుత్వ పథకాలు అందకపోవడం, అవి ఉన్నాయి వెంటనే దానికి సంబంధించి కన్సర్న్ వాళ్ళకి చెప్తారు. అది పెద్ద ఇష్యూ కాదు, ఎందుకంటే లోకల్ స్థాయిలో వాలంటీర్ మాట్లాడినా వీళ్ళు ఏమన్నా తప్పుడు సమాచారం ఇచ్చి ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏంటి ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నటువంటి వాళ్ళు కూడా అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఇక్కడికి వచ్చేసి కంప్లైంట్ ఇస్తున్నారు స్పందన దగ్గర. ఇచ్చినప్పుడు ఆ కన్సర్న్ వాళ్ళకి అప్పచెప్తే వెంటనే వాలంటీరు దాంట్లో నొక్కగానే తెలిసిపోతుంది, వీళ్ళు ఆధార్ నొక్కగానే వీళ్ళు ఐటీ ఇవన్నీ తెలిసిపోతుంది, తెలియగానే ఏమంటున్నారు వాళ్ళు ఇదిగోండి ఇదండి చెప్పేట్టుగా అయిపోతుంది. మామూలుగా ప్రభుత్వంగా అయితే కనుక ఆ విషయంలో ఎక్కడా కూడా వీళ్ళు కాబట్టి అని ఆపేయట్లేదు, 100కి 99% ఎక్కడన్నా 1% అయితే పార్టీ బేస్డ్ మీద అవతల వాళ్ళని ఆపండొచ్చును, కానీ 100కి 99% అయితే అన్ని పార్టీల వాళ్ళకి అందుతుంది. ఇంకా ఎక్కడన్నా లోకల్ ఎమ్మెల్యేలు కావాలని చెప్పి ఆపిన అయ్యే కదా ఇప్పుడు జగన్ పంపించుతోంది మా ఎమ్మెల్యేల నెల దగ్గరికి, అంటే వ్యక్తిగత ప్రతీకారాలు వద్దు అన్నటువంటి ధోరణి అందరినీ కలుపుకు బొమ్మనం అన్నది కాబట్టి, అంటే పథకాల విషయంలో సంక్షేమ పథకాల విషయంలో అది నడుస్తుంది కాబట్టి అవన్నీ గవర్నమెంట్ స్పందన అనేటువంటిది రెగ్యులర్ యాక్టివిటీ. రెండవది ఏంటంటే అసలు వాస్తవంగా ఫస్ట్ ఇది పెట్టింది జగన్మోహన్ రెడ్డి, ఆయన కార్యాలయంలో పెట్టుకొచ్చారు అప్పుడు తాడేపల్లిలో ఫస్ట్ సీఎం కార్యాలయం. అదేమైంది వారం వారం ఒకరోజు అనేటప్పటికి అసలు బస్సులు లారీలు విపరీతమైన ఇదైపోయింది, వేలాది మంది వచ్చేస్తున్నప్పటికీ అప్పుడు ఈయన కంగారు పుట్టింది, అంటే చివరికి రోడ్లు స్తంభించిపోయేటువంటి పరిస్థితి, అన్ని తీసుకున్నా సరిపోయేటట్లేదు. అందుకని అప్పుడు ఈ సమస్యకు పరిష్కారం అని ఇట్లాగా కలెక్టర్లందరూ స్పందన చేయండి అన్నారు. తర్వాత సోమవారం వింతలు తీసుకున్నాక మంగళవారం బుధవారం సమీక్షిస్తున్నారు ముఖ్యమంత్రి ఏమేమి వచ్చినాయి ఏంటి అనేటువంటిది, కాబట్టి అందులో అన్ని జరుగుతాయి అంటే జరగచ్చు, అందుకే 70-80 జరుగుతుంది, 20-30 ఎప్పుడు ఆగుతుంటాయి, ఇంకో 20-30 అండర్ రన్నింగ్లో ఉన్నట్టు చూపెడతారు, అది కామన్గా జరుగుతుంది. ఇంకోటి గవర్నమెంట్కి ఇచ్చే రిపోర్ట్లు కూడా జరిగిపోయిన 99% సక్సెస్ సార్, 100% సక్సెస్ సార్ అని చెప్తుంటారు అధికారులు. ఇప్పుడు సివిల్ ఇష్యూస్ అయితే వీళ్ళు పరిష్కరించరు, పరిష్కరించకుండా దాన్ని ఏమంటారు సంతకం పెట్టేసి ఎండార్స్మెంట్ చేసేసి పరిష్కారం అయిపోయినట్టు రాస్తారు. ఈ గతంలో జరిగినాయి అంతే ఇప్పుడు చెప్పారు, ఫర్ ఎగ్జాంపుల్ కార్పొరేషన్ వాళ్ళు కనుక మీరు దోమలు ఉన్నాయని చెప్పి ఒక కంప్లైంట్ చేశారనుకోండి, మున్సిపల్ కమిషనర్కి ఎండార్స్ చేస్తారు, మున్సిపల్ కమిషనర్ తరఫున ఒక లోకల్గా ఉండేటువంటి శానిటరీ వాళ్ళు వస్తారు, వచ్చేసి ఏమో ఇక్కడ దోమలు ఉన్నాయంట కదా అంటే అవునండి ఇట్లా ఇట్లాగా అని చెప్తాం మనం, ఓకే మందు అంటూ ముందు ఊరికినే కాస్త ఫాగుది అది కొడతారు, కొట్టేసి సంతకం పెట్టండి అమ్మా అంటారు, మనం సంతకం పెట్టేస్తాం, దాంట్లో ఏమైనా ఉంటుంది ఈ సమస్య పరిష్కారం అయిపోయిందని రాసి ఉంటుంది, అక్కడ ఆ క్షణంలో కాస్త మందు చూడతారు 5 నిమిషాలు. వాస్తవంగా శాశ్వతంగా దోమలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఆ ఖాళీ స్థలంలో మొత్తం కూడా మట్టి ఫిల్లింగ్ చేయించి దానికి ఇది చేయాలి. ఇందులో ఒక చిన్న జిమ్మిక్ ఉంది, ఏది దాని పేరు ఏమంటారంటే మన ఎంటీ ల్యాండ్ ట్యాక్స్ అనేది కార్పొరేషన్ వసూలు చేస్తుంది, అయితే ఏడాదికి ఆ ఏడాది వసూలు అవ్వదు, వాళ్ళు ఆ స్థలం అమ్మేటప్పుడు కన్స్ట్రక్షన్ అప్పుడు అది ఎంటీగా ఉందని చెప్పి దానికి పన్ను వేయగలుగుతారు. ఆ ఎంటీ ల్యాండ్ ట్యాక్స్తో అవి ఫిల్ చేయించవచ్చు, కానీ వీళ్ళు రెగ్యులర్గా అది ఫాలో అప్ చేయలేరు. అట్లాంటి సంతకాల్లో మాత్రం అయిపోయినట్టు ఉంటుంటాయి అన్నమాట, ఇట్లా ఉంటుంటాయి. కాబట్టి
అలాంటి పరిష్కారం అయిపోయినట్టు వాళ్ళు చూపెట్టడం ఇది నడుస్తుంటది. ఇక జగన్ అది చేయలేకపోయిందని పవన్ చేయటం. ఇప్పుడు పవన్ దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళందరినీ చూసుకుంటే కనుక రాజకీయ పరమైనటువంటి స్టేట్మెంట్ అందులో ఉండేటువంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తాడేపల్లి దగ్గర అమ్మాయి వాళ్ళు ఇంటికి రాలే, ఇల్లు ఇవ్వలేదు, అప్పుడే వచ్చినటువంటి ఇష్యూ బయటకు వచ్చింది కదా, అప్పుడే ఏదో ఇద్దరు ముగ్గురుకి ఒకే ఇంట్లో అప్పటికి ముగ్గురికి ఇచ్చారు, ఇంకొకళ్ళు కావాలన్నటువంటి ఇష్యూ, దాని తర్వాత జరిగినటువంటి గొడవ, అట్లాంటివి ఉంటుంటాయి. అంటే ఎక్కువ పవన్ కళ్యాణ్ గారికి అంటే రెండు రోజులు చూస్తుంది ఆరోగ్యకు సంబంధించిన సమస్యలు, అలాగే ఈ ఫ్లోరైడ్ బాధితులు, మంచినీటి సమస్య, అంటే ఒక రకంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు ఏదో ఆయనే చెప్తున్నాడు పవన్ కళ్యాణ్. ఏళ్ళ తరబడి ఉన్నాయి, ఎందుకంటే ఆయన కూడా ఉద్దానంలో కిడ్నీ బాధితుల గురించి పోరాటం చేసినప్పుడు అదే కదా సమస్య. కాకపోతే అది ఇప్పుడు వచ్చేసరికి ఇటు ప్రకాశం జిల్లా, ఇటు ఇక్కడ కూడా ఉన్నాయి, అంటే అటువంటి సమస్యలు ఎక్కువ రిపీట్ అవ్వడం, వాటి మీద ఎంతవరకు ప్రభుత్వం ఎందుకు దృష్టి సారించలేదు, ఒకవేళ ఈ సమస్యలు పరిష్కరించిందంటే ఈరోజు పవన్ కళ్యాణ్ దగ్గర వరకు వచ్చి ఉండేవారు కాదు కదా. కరెక్ట్, ఈ శాశ్వత పరిష్కారం కావడానికి ఇప్పుడు ప్రకాశం జిల్లాకి నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకురావాలి కదా. అదే కదా, కృష్ణానది ఇప్పటికే తాజాగా కొత్త ప్రాజెక్టులు పూర్తయితే కానీ అది అవ్వదు, అది అయ్యేదాకా కూడా అది పూర్తి కాదు. ఇక్కడ ఫ్లోరైడ్ అనేటువంటి సమస్య అయితే ఒకటేంటంటే ఇవాళ ఆ ఏరియా వాళ్ళందరికీ తెలుసు ఫ్లోరైడ్, ఒకప్పుడైతే తెలియక దానివల్ల అనారోగ్యాలు పాలయ్యేవాళ్ళు, ఇప్పుడు అందరికీ తెలుసు. దాంట్లో జరిగేది కూడా ఏముంటుంది, వాళ్ళు మంచినీళ్ళు మామూలుగా వాడతారు, స్నానాలకి వాటికే ఇవి వాడుతున్నారు, ఇప్పుడు మినరల్ వాటర్ వాడుతున్నారు వాళ్ళందరూ, వాళ్ళకి తెలుసు. కాకపోతే ఏంటంటే అనారోగ్యానికి సంబంధించిన దాంట్లో తప్పదు పరిష్కారం చూపెట్టమని అడుగుతారు, ఈయన మేము చూస్తామంటారు. అంత మించి ఒకటేంటంటే ప్రచారానికి అవుతుంది తప్పించేది. ఇప్పుడు ఉద్దానం ఉందండి, కిడ్నీలకు సంబంధించి డయాలసిస్ సెంటర్ పెడతారు, ఆ ఏరియాలో మంచినీళ్ళకి సంబంధించి మామూలుగా ఇట్లాంటి మినరల్ వాటర్ తాగుతున్నారు, అయినా కూడా కిడ్నీల సమస్యలు వస్తానే ఉన్నాయి. ఇప్పుడు వాస్తవంగా భారతదేశంలో అనారోగ్యం సమస్యలు అనే దానికి ఒక క్లారిటీ ఏం లేదు. ఈ కారణం వల్ల వస్తుంది ఇప్పుడు క్యాన్సర్, ఇదివరకటి రోజులు ఏం చెప్పి వాళ్ళు సోన్ సో ఏరియాలోనే వస్తుంది, వాళ్ళ క్యాన్సర్ రానోడు ఎవడో ఎత్తుకోవాల్సి వస్తుంది, లేకపోతే కనుక ఈ కిడ్నీల సమస్యలైనా అసలు ఊరికూరికినే ఆపరేషన్ చేసి పెట్టేస్తున్నారు. కాబట్టి ఈ నడుస్తూ ఉంటుంది. వీటిలో ఏవి కూడా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇట్లా హింసించారు ఇట్లాంటి యాంగిల్లోనే వస్తున్నాయి. అది కూడా వచ్చింది కదా, ఇప్పుడు వాలంటీర్ ఎవరినో బాగా టార్చర్ పెట్టారని సూసైడ్ చేసుకున్నాడు, అదే అనేది సూసైడ్ ఇదనేది చేయలేదండి. అక్కడ వాళ్ళు చెప్పింది ఏమో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి ఆల్రెడీ ఇల్లు ఇచ్చారు, పరిహారం ఇచ్చారు. కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఇక్కడకు వచ్చినటువంటిదే ప్రచారం పొందడానికి వాళ్ళు, అంటే ఒక రకంగా ఇక్కడ పవన్ దగ్గర నుంచి అదే పరిష్కారం కాదని వాళ్ళకి తెలియదా, వస్తే ఊరికనే ప్రచారం వస్తుంది, వచ్చిన దాని ప్రచారం వలన అక్కడ వాళ్ళు కంగారు పడి ఏమన్నా చేస్తారు అనేటువంటి. ఇదివరకైతే వైసీపీ వాళ్ళు దీని మొత్తాన్ని తీసుకుని కాస్త తడావిడి చేసేవాళ్ళు ఏదో నడిచేది, ఇప్పుడు వీళ్ళేం క్రాస్ చెకింగ్ చేసినట్టేం కనిపించలేదు. మామూలుగా వీళ్ళ సోషల్ మీడియా వాళ్ళ సోషల్ మీడియాలో వారు నడుస్తుండేది కదా, వీళ్ళు ఇట్లా కంప్లైంట్ చేయగానే అదే తెలుగుదేశంతో అయితే వీళ్ళు ఫైట్ చేస్తూ ఉండేవాళ్ళు. మరి జనసేన సంబంధించి ఇప్పుడు ఇది నిజమా కాదా అన్నటువంటి దాన్ని ఏం బయట పెట్టలేదు అసలు ఏంటనే, కాబట్టి దీంట్లో మేజర్ ఉండొచ్చును, అది ఏమన్నా రెండు రోజుల్లోకి తేలాలి. ఇంకోటి ఇవన్నీ కూడా ఏంటంటే పవన్ పరిష్కరించే సమస్యలు అంటే కాదు, మోరల్గా సపోర్ట్, మోరల్ సపోర్ట్ వీళ్ళకి ప్రచారం, అంతకు మించి దాంట్లో వస్తున్నది ఏం లేదు. బట్ ఏంటంటే ప్రజలు ఇది ఒక కొత్త ఒరవడే, అంటే కంప్లైంట్స్ తీసుకోవడం అనేటువంటిది ఒక కొత్త ఒరవడే, మంచి కాన్సెప్టే. అంటే ప్రజల నుండి ఫిర్యాదులు తీసుకోవడం, జనసేన కనుక అధికారంలోకి వస్తే ఇవన్నీ పరిష్కారం అవుతాయని ఒక భరోసా కల్పిస్తున్నాడు ఆయన దీని ద్వారా, జనవాణి ద్వారా. ఇప్పుడు జనసేన అధికారంలోకి వస్తే ఆయనే చెప్పట్లేదు కదా, ఆయన ఇప్పుడు మనం చెప్పింది కూడా ఏంటి, నాకు అధికారపు యావలేదు, ఇంకోటి ప్రజల సమస్యల గురించినే. రైట్, మంచిదే. ఇప్పుడు ఈ సమస్యలన్నీ ఇప్పటికిప్పుడు వచ్చినాయా, జగన్ వచ్చాక ఫ్లోరైడ్ సమస్య వచ్చిందా, లేకపోతే జగన్ వచ్చాక ఈ ఈ సమస్య వస్తుందా, వివాదాలు వీటిలో వ్యక్తిగత వివాదాలు వచ్చేటువంటిది ఎప్పటి నుంచి వస్తాయి, అంతకుముందు నుంచి ఉంటాయి, ఫ్లోరైడ్ సమస్య అయినా ఉద్దానం సమస్య అయినా. ఇంతకుముందు ఉంది ఎవరు పవర్లో, చంద్రబాబు గారే కదా, అప్పుడు ఈయనే వెళ్ళొచ్చారు కదా ఉద్దానం కూడా. బేసిక్గా అక్కడ శాశ్వత సమస్యలకు సంబంధించిన ఒక కోణం అయితే నిన్న వచ్చిన వాటి ఎట్లా ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే గ్రౌండ్ లెవెల్లో వ్యవస్థ నాశనం అయిపోతుంది అనడానికి సాక్ష్యం వాస్తవం. అంటే పోలీసింగ్ లేదా అధికార యంత్రాంగం ఎప్పుడైతే అధికార పార్టీకి తాబేదారులు వ్యవహరిస్తారో అది అసహ్యం పుడుతుంది జనాలకి, ఆగ్రహం వస్తుంది. సంక్షేమ పథకాల విషయంలో జోక్యం చేసుకోకపోవడం వల్ల బెటర్, గ్రామ సచివాలయ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ వరకు అవి సాధారణ ప్రజలకు సంబంధించి అందేటువంటి ఇష్యూస్ కాబట్టి వాటిట్లో జోలికి రాలేదు కాబట్టి ఏ పబ్లిక్ మెజారిటీ పబ్లిక్ పట్టించుకోవాలి. కానీ ఇప్పుడు 1%, 2%, 3% అంటే లిటిగేషన్స్ వచ్చే చోట, లిటిగేషన్స్ వచ్చే చోటల్లో కూడా అధికార పార్టీ వాళ్ళ అహంకారం పనిచేస్తుంది అక్కడ.
అధికార దర్పంతో పనిచేస్తున్నారు, దుర్మార్గాలు చేస్తున్నారు. నిజం, పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడైతే ఎమ్మెల్యే చెప్పిన మనిషిని పెట్టుకుంటారు, మున్సిపల్ కమిషనర్గా అధికార పార్టీ వాళ్ళు ఎవరిని చెప్తారో వాళ్ళని పెట్టుకుంటారు. అలాగే గ్రౌండ్ లెవెల్లో రెవెన్యూ ఆఫీసర్ని, రెవెన్యూ అధికారిని అంటే లెటర్ ఇస్తే ఇస్తున్నారు అట ట్రాన్స్ఫర్లు. ఎప్పుడైతే లెటర్ బేసిస్ మీద నువ్వు ట్రాన్స్ఫర్లు, లెటర్ బేసిస్ అధికార పోలీసు అధికారులు నియామకాలు జరిగితే వాళ్ళు ఇంకా ప్రజల కోసం ఎందుకు పనిచేస్తారు? వాళ్ళు చేసేటువంటి పక్కాగా ఈ వ్యవహారమే నడుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నది ఏంటంటే, ఒకప్పుడు ఇలాంటి వ్యవస్థ ఉండేది కాంగ్రెస్ టైంలో 94 ఇది 94 కాంగ్రెస్ ఉన్నప్పుడు, 89 నుంచి 94 దాకా కాంగ్రెస్ ఉన్న సందర్భంలో అదే జరిగేది. అధికార పార్టీ అహంకారంతో అంటే అధికారులు అనేవాళ్ళు అంటే ఇంత మరీ దారుణం కాదు. అప్పుడు ఒక 30 నుంచి 40% మంది అధికారులు అనేవాళ్ళు ప్రభుత్వం ఎట్లా చెప్తే అట్లా నడవటం అనేది నడిచేది. ఎన్టీఆర్ గారి హయాంలో కూడా అది ఉండేది మొదట్లో. ఇప్పుడు అందుకే కదా జిల్లాకు ఒక క్రౌడీ నాయకుడు, వాళ్ళ చెప్పు చేతల్లోనే లా అండ్ ఆర్డర్ అంతా ఉండటం నడిచేది. అప్పుడు చంద్రబాబు గారు వచ్చి ఆ మొత్తాన్ని మార్చేశారు. చంద్రబాబు గారు వచ్చిన తర్వాత రౌడీజాన్ని కానీ ఫ్యాక్షనిజాన్ని కానీ కంట్రోల్ చేయడంతో పాటుగా ఈ వ్యవస్థని సరిచేశాడు ఆయన. 2004 జరిగిన దాంట్లో ఇట్లాగా అధికారుల్ని అధికార పార్టీకి తొత్తులుగా ఉండనీయలే. దాని వల్లనే చంద్రబాబు గారు అంటే మళ్ళీ 2014 ఎన్నుకుంది. మళ్ళీ 2004 తర్వాత మొదట్లో కూడా రాజశేఖర రెడ్డి ఒప్పుకోవాలి. కేవలం ఒక కొంతమంది అధికార పార్టీ వాళ్ళకి సంబంధించి అప్పుడు కాంగ్రెస్లో బాగా క్లోజ్గా ఉండేటువంటి వాళ్ళకి మాత్రం వాళ్ళు కోరిన ట్రాన్స్ఫర్ చేశారు. కానీ మిగతా అది అధికార యంత్రాంగానికి వదిలేశాడు. పార్టీ ఇన్వాల్వ్మెంట్ పెట్టల రాజశేఖర రెడ్డి. 2009 తర్వాత ఆయన ఎలాగో మరణించారు కాబట్టి లేదు. కానీ 2000 వచ్చినటువంటి రోషయ్య కూడా అట్లాగా ఏం చేయలేదు. కిరణ్ కుమార్ రెడ్డి కూడా అట్లా ఏం చేయలేదు. ఏదో ఎక్కడో రేర్ అండ్ అంటే ఏ ఎంపీ గారు బాగా క్లోజ్గా ఉండే అధిష్టానంతో బాగా డీలింగ్ ఉండే వాళ్ళు ఎవరిని అడిగితే ఒకళ్ళ రెండు పోస్టింగ్లు చేసి ఉండొచ్చును. కానీ అడ్డకోలుగా మొత్తం చేతికి అప్పచెప్పింది లేదు. నాడు కాంగ్రెస్ చేసినట్టు లేకపోతే కనుక అప్పుడు చేసిన. బట్ 2014 రాష్ట్ర విభజన తర్వాత ఈ దరిద్రం పుట్టింది. చంద్రబాబు గారు రెండోసారి ఎన్నిక అయిన తర్వాత అంటే ఉమ్మడి రాష్ట్రం విడిపోయాక ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ ఈ కాన్సెప్ట్ ఈవెన్ అధికారుల మీటింగ్లోనే చెప్పేశారు కదా మా వాళ్ళకి చెప్పినట్టు వినండి అనేసి. అక్కడ ప్రారంభమైనటువంటి దాని వల్లనే అసలు తెలుగుదేశం దెబ్బతింది. గ్రౌండ్ లెవెల్లో జన్మభూమి కమిటీలు ఒక పక్కన, సంక్షేమ పథకాలు జన్మభూమి కమిటీలు చేతులు, పరిపాలన అంతా కూడా అధికార పార్టీ వాళ్ళ చెప్పు చేతల్లో నడిచింది. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇదంతా అది విరక్తి పుట్టింది. దాన్ని విమర్శించి అధికారంలోకి వచ్చిన వీళ్ళు మళ్ళీ వీళ్ళు అదే చేస్తున్నారు. ఇప్పుడు పోలీసు అధికారులంతా వీళ్ళు చెప్పు చేతుల్లోనే ఉంటున్నారు. మున్సిపాలిటీ అనేది ఏదైనా సరే దీనివల్ల ఏమవుతుంది, ప్రత్యర్థులు వేధించడం. ఇప్పుడు ప్రతిదానికి జగన్ చేయడు కానీ కిందోటి చేసేదే జగనానికి మండుతుంది. ఇప్పుడు ఇందులో నిన్న చెప్పినటువంటి కంప్లైంట్లు చాలా వరకు కూడా గ్రౌండ్ లెవెల్ లీడర్లు దాన్ని పవన్ గారు కొంచెం ఇది వాళ్ళని గురించి అని ఉండొచ్చును కానీ జగన్ గురించి కొన్ని తిట్టుండొచ్చును కానీ బేసిక్గా ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళేనే వాడారు. ఆయన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్లో రచ్చ చేస్తున్నారు. మొత్తం కూడా వాళ్ళు దాన్ని వాళ్ళ చెప్పు చేతల్లోకి తీసుకుని తమకి నచ్చని వాళ్ళని లేదా తమని ఏదన్నా ఒకటి గ్రాబ్ చేయాలనుకున్నప్పుడు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. అలాగే లాండ్ ఆర్డర్ని వీళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకుని అవతల వాళ్ళని ఏడిపిస్తున్నారు, వేధిస్తున్నారు. ఆ విషయం మరొకసారి ఫోకస్ అయింది. అది మంచిగా అంటే విషయం బయటికి తెలిసి ప్రభుత్వం ఎప్పటికన్నా కళ్ళు తెరిచి అట్లాంటి వ్యవస్థను కంట్రోల్ చేయకపోతే అంటే ఏయో కంప్లైంట్ నెంబర్లు పెడితే ప్రయోజనం లేదు. ఏ పార్టీలకు అతీతంగా నువ్వు ఎట్లయితే సంక్షేమ పథకాలు ఇచ్చావు పార్టీలకు అతీతంగా లాండ్ ఆర్డర్ అందాలి, పార్టీలకు అతీతంగా ఈ జరగాలి. ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ వర్క్స్ కానీ ఈ అధికార పార్టీ వాళ్ళు ఇప్పుడు కొన్ని చూశాను నేను ట్రిప్పర్లో వెళ్తా ఉన్నాయి దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలర్తో జై జగన్ అని పెట్టుంటే వాటి జోలికి పోవట్లా ఇసుకనం మట్టి అంటే చివరికి వాడు కూడా నేర్చుకున్నాడు. ఆయన అడిగా నేను పొద్దున ఏంటి నువ్వు వైఎస్ఆర్సీపీని అని, కాదండి మేము అట్టండిదే మాకేం పార్టీ లేదండి, మరి వెనకాల పెట్టుకున్నాం అంటే ఎవడు పట్టుకోడు కదండి అంటున్నాడు. ఫ్రీ పాస్ లాగా అధికార పార్టీ అవుతుంది అది మామూలు అందరు పబ్లిక్ ఇప్పుడే అంటకపోదు. కానీ ఇట్లాంటి వాటి ద్వారా మరింత జనంలోకి వెళ్తుంది. అదే పవన్ కళ్యాణ్ చేయాలనుకుంటుంది కూడా, చేస్తుంది కూడా. కానీ జనవాణి పేరుతో జనాల్లో ఉండాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు అంటే ఈ 3 నెలలు, ఎందుకంటే అక్టోబర్ నుంచి అనుకుంటారు కదా ఆయన యాత్ర, బస్సు యాత్ర మొదలు పెట్టాలనుకున్నది. అయితే ఇటువంటి అంటే ఆయన ఇక్కడికి వచ్చి కార్యాలయానికి వచ్చి అందులో కంప్లైంట్లు ఇవ్వడం దాని మీద ఆయన ముందు ఇమీడియట్గా ప్రభుత్వం విమర్శిస్తున్నారు ఈ వైసీపీ ప్రభుత్వం వైసీపీ నాయకులు. అంటే ప్రతి కంప్లైంట్కి ఒక విమర్శ, ప్రభుత్వాన్ని విమర్శించడం,
పదే పదే ఇలా ఇలా చేయడం వల్ల ప్రజల్లో కూడా ఒక వ్యతిరేకత అనేది పెరుగుద్దా, అదే రేపు పొద్దున్న వీళ్ళకి పాజిటివ్ ఓటింగ్ గా మారుతుందా, అందుకే దీన్ని ఎంచుకున్నారా? ఇప్పుడు వాస్తవంగా తెలుగుదేశం ప్రధాన ప్రతిపక్షం వాళ్ళు టచ్ చేయలేదు, ఆ బాధ్యత ఈయనకి అప్పచెప్పినట్టున్నారు. అదే జాయింట్ గానే నడుస్తున్నారు, బయటకైతే కాకపోయినా బీజేపీతో ఉన్నట్టు చెప్తున్నా కూడా తెలుగుదేశంతోనే ట్రావెల్ అవుతున్నారు. అందులో క్లియర్ గా ఉంది ఏంటంటే అక్కడ ఇప్పుడు వాళ్ళు చెప్తే నమ్మరు, తెలుగుదేశం చెప్తే వాళ్ళ హయాంలో ఇదే కదా పరిస్థితి, నమ్మరు. కాబట్టి నమ్మకం కలిగించాల్సినటువంటి నమ్మకం కలిగించే బాధ్యత ఈయన తీసుకున్నారు. ఇప్పుడు ఈయన రాజకీయాల్లోకి వచ్చి ఎన్నాళ్ళైందని ఆయనే చెప్పారు కదా, ఇంతకు ముందు అదే కామన్ ప్రొటెక్షన్ అదైతే ఎట్లాంటిదే, ఏమైంది అది అవలేదు కదా. ఆ తర్వాత చూసుకుంటే ఇప్పుడు మొన్నటిసారి ఉంది 2014 పవర్లోకి వచ్చాక, అప్పుడు పెట్టలేదుగా ఇలాంటి కంప్లైంట్స్, ఎల్లు పెట్టుంటే అప్పుడు తీసుకుని చంద్రబాబు గారికి ఇచ్చి ఉంటే అప్పుడు ఈజీ ఉండే, ఎందుకు నేను మిత్రపక్షంగా ఉన్నాను, ఇదిగో ఇట్లా నా దగ్గరికి సమస్యలు వస్తున్నాయి మీరు ఎందుకు పరిష్కరించారు అని ఉంటే బాగుండేది, అప్పుడు చేయలేదు కదా. శత్రుపక్షంగా ఉన్నప్పుడు నువ్వు కంప్లైంట్ తీసుకోవడం వల్ల ఒరిగేదేం లేదు. ఇప్పుడు కనుక కేసీఆర్ మీద కోపంతో ఆవిడెవరు మన గవర్నర్ గారు తీసుకున్నట్టు తమిళసై తీసుకుని ఏం చేసుకుంటారు కంప్లైంట్లు, ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్కి పంపిస్తారు, అది తీసి అత్తకుండి లేస్తారు, ప్రయోజనం ఏముండదు. ఇక్కడైనా ఇంకా అక్కడ గవర్నర్ రాజ్యాంగ అధికారంలో ఉంది, అయినా అక్కడ ఏం జరగదు. ఎక్కడైతే ఇక్కడ అసలు ఇంకా కావాలని వీటి మీద ఇప్పుడు ఇది చూసారనుకోండి, చూస్తే ఇంకొంచెం ప్రెషర్ చేస్తారు, అంటే పట్టించుకోరు అసలు కొద్దిగా ఏమన్నా ఇటు పక్కకున్నా కూడా అది జరుగుతుంది. కాకపోతే పబ్లిక్లోకి ఇదిగో జగన్ అంతా కూడా అంటే గ్రౌండ్ లెవెల్లో పార్టీ వాళ్ళు దుర్మార్గం చేస్తున్నారు. ఇప్పుడు జగన్కి ఉన్నటువంటి ఆ స్టేట్ లెవెల్ ఇమేజీ అనేటువంటి దాన్ని డిస్టర్బ్ చేసే బాధ్యత అందరూ కలిసి తీసుకుంటారు. గ్రౌండ్ లెవెల్ పార్టీ లోపాలని ఈయన ప్రధానంగా టచ్ చేస్తున్నారు అన్నమాట. అంటే ఇది ఒక స్ట్రాటజిక్ గేమ్. అంటే ఓకే, నిజంగా పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటివి ఏదో పోని గ్రీవెన్సెల్స్ లాంటివి ఇంకా ఎక్కువ పెట్టి సమస్యలు స్వీకరించి ఇమీడియట్ పరిష్కారం ఇటువంటిది ఏమైనా చూపిస్తానంటే వేరే విషయం. ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికలకు ముందు అటువంటి హామీలు ఇస్తుంది, మేము అది చేస్తాం, మీ సమస్యలు ఇన్ని ఉన్నాయి ఇవి పరిష్కరిస్తామని. అలా కాకుండా వీళ్ళే ఒక సుప్రీం లాగా లేదంటే వీళ్ళదే ప్రభుత్వం అన్నట్టు ఈ సమస్యలను స్వీకరించడం వెనక ఏంటి రాజకీయ స్ట్రాటజీ? నిజంగా ఒక రాజకీయ పార్టీ డెవలప్మెంట్కి ఇంత పీక్ టైంలో ఇటువంటి డెసిషన్స్, అంటే సమస్యలు తీసుకోవడం తప్పన్న ఉద్దేశం కానీ పార్టీ ఎదుగుదలకి కరెక్టేనా? సరే, సరైన గైడెన్స్లో వెళ్తున్నారు. వదిలేసేసి రెండో కోణంకి వెళ్ళారండి. అదే రాజకీయంగా అయితే కనుక ఆయన ఏం చేయాలి, జనంలోకి తిరగాల, ఒక్కొక్క అంశం మీద తీసుకోవాలి. మొన్న తీసుకున్నట్టు రోడ్లు ఇట్లా తీసుకున్నప్పుడు దాని పరిష్కారం అయినప్పుడు నా మేమే దాన్ని కదిలించామని చెప్పారు కదా, అది వాటిట్లో వర్కౌట్ కావట్లేదు, ఆశించినంత ఫోకస్ కావట్లేదు. ఒకటేంటంటే ఆయన తన పార్టీని డెవలప్ చేసుకోవడం అనే కార్యక్రమాన్ని పక్కన వదిలేశారు పూర్తిగా. అదే కదా, పార్టీని సంస్థాగతంగా ఈ రోజు వరకు ఇప్పటికి కూడా బూత్ కమిటీలు వేసుకోవట్లేదు, ఇప్పటికి కూడా వార్డు కమిటీ లేరు, టోటల్గా అసలు అభ్యర్థులకు సంబంధించి ఏం చేయాలి, ఎన్ని చోట్ల పోటీ చేస్తారో తెలుసుకోలేరు, ఇంకోటి బీజేపీ వీళ్ళకి మధ్యన బంధం సంగతి సెటిల్ చేసుకోరు. జస్ట్ ఆయన ఓన్ యాంగిల్లో మాత్రమే ప్రచారానికే పనికొచ్చేటట్టు చేసుకుంటున్నారు. అంటే ఫైనల్గా ఏంటంటే ఆయన నేను ఇండివిజువల్గా పోటీ చేయట్లేదన్న సంకేతాన్ని ఇస్తున్నారు, తెలుగుదేశంతో కలిసి వెళ్తున్నాం అన్నటువంటి సంకేతాన్ని స్పష్టంగా ఇస్తున్నారు, ఇస్తూ ఈ పాయింట్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు నిన్న ఈ కార్యక్రమం స్టార్టింగ్ అప్పుడు కదా ఆ ముందా మహిళలతో వేరే మహిళలతో ఏమని చెప్పారు, నాకు రాజకీయం మీద ఇంట్రెస్ట్ లేదు, ఇదే అవుతుందా. మొన్ననే అడిగారు కదా మరి ఆ మాట అనేటట్టయితే అధికారం నాకు ఇవ్వండి, మీరు త్యాగాలు చేయండి, పవర్ షేరింగ్ చేయండి, ఇవన్నీ ఎందుకు అవి అడిగిన తర్వాత వాళ్ళు ఇవ్వననేసారు, కుదరదు బొమ్మనేసారు, అవసరమైతే ఒంటరిగా వెళ్తామనేసారు, అదన్నాక నాకు ఆశ లేదు అంటే ఏంటి, వాళ్ళని వెంటపడ్డాం, వాళ్ళ మీద పెత్తనం చేద్దాం అనుకున్నాం అవ్వలేదు, కాబట్టి వాళ్ళు ఇచ్చింది పుచ్చుకుందాం అనుకున్నాం. రెండవది ఆ కార్యక్రమానికి అప్పుడు ఏం చేయాలా, నువ్వు పౌరుషంతో అయితే పార్టీని డెవలప్ చేసుకురావాలా, జనసేన డెవలప్ చేసుకొచ్చి నా సత్తా ఇదిగో నేను 40 సాధిస్తే రేపు పొద్దున్న మీలో ఎవడు రావాలన్నా నా ద్వారానే రావాలరా బాబు, ఆ స్టేజ్కి నా పార్టీని తెస్తానన్నా. అలా కాకుండా అట్లా చేస్తుంటే మళ్ళీ ఎక్కడ పవన్ జగన్ గెలుస్తాడో అన్నటువంటి ఉద్దేశంతో నేను ఇట్లాగా ఇటు సహకరిస్తానన్నటువంటి కోణం ఉంటే, ఇచ్చిన సీట్లు తీసుకుంటాం చేస్తాం అనే కోణం ఉంటే దానివల్ల ప్రయోజనం ఎవరికి ఉంటుంది? ఇంకోటి ఇదే నేను చెప్పేది, గ్రీవెన్సెల్ అనేటువంటిది పరిష్కరించాలి, ప్రచారం కాదు. ప్రచారం కోసం అయితే కనుక లోకల్ పేపర్లో ఇప్పుడు ఈనాడు జ్యోతి చేసే ప్రచారం ఇంకెవడన్నా చేయగలుగుతాడా, దానికి ఫాలో అప్ అంటే ఇంకో స్టాంప్ ఇది, అంతకు మించి కొత్తగా ఏం లేదు. కాబట్టి బేసిక్గా అయితే మాత్రం ఒకటి అధికార పక్షం లోపాన్ని ఎత్తుచూపెట్టడంలో సక్సెస్ అవుతున్నారు, కానీ అది పరిష్కరించడం అనేటువంటి కోణం తన దగ్గర లేదన్నటువంటి విషయం కంటే కూడా దాన్ని ప్రచారానికి వినియోగించుకునే కార్యక్రమం మీదనే ఉన్నారు.
దాన్ని పార్టీ వైపుకి, అంటే తను పవర్లోకి వస్తే చేస్తారు అనే ఫీలింగ్ వీటి మీద ఏదైనా ఉంటే ఉంటుంది, అట్లేం లేదు కదా, అక్కడ తేడా వస్తుంది. జనవాణి కార్యక్రమం ద్వారా ప్రభుత్వం కూడా ఏమన్నా అలర్ట్ అవ్వాల్సిన అవసరం ఉందా? ఖచ్చితంగా, నేను ఇందా చెప్పింది అదే, గ్రౌండ్ లెవెల్లో ఉన్న క్యాడర్ మీద వెచ్చల విడితను. రెండవది, అధికార యంత్రాంగాలు పార్టీకి లాయల్టీగా ఉంటే ఈ ప్రమాదమే వస్తుంది. ఇది మొదట్లో చిన్నదిగానే కనిపిస్తుంది, తర్వాత ఉప్పినవుతుంది. పార్టీని ప్రభుత్వాన్ని ముంచేసేది అదే. 2014లో ప్రభుత్వంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం మొదట్లో ఇంత ఇదిగా లేదు. నిదానంగా వచ్చేటప్పటికి ఒక బోండా ఉమా వ్యవహారాలు ఇంకోటి ఇంకోటి జరిగినప్పుడు వాళ్ళు వదిలేశారు. దాని ఇంపాక్ట్ ఇవాళ ఫేస్ చేసింది, ఇది ప్రభుత్వం కూలింది కాబట్టి ఇక్కడ అది గుర్తుపెట్టుకోవాలి. రైట్, చూద్దాం మొత్తానికి ఏం జరగబోతుంది ఆంధ్రప్రదేశ్లో. జనసేన పార్టీ నిర్వహిస్తున్న జనవాణి సమస్యలు వెల్లు అయితే వస్తుంది వాళ్ళ దగ్గరికి, కానీ ఆ పరిష్కారం ఏంటి? ప్రభుత్వం వాళ్ళ హయాంలో చేస్తానన్నా పరిష్కరిస్తానన్నా లేదంటే ప్రభుత్వాన్ని చేయమనే డిమాండ్, ఆ క్లారిటీ కూడా ఉంటే బాగుంటుందో చూద్దాం జరుగుతుంది. ఇది వాళ్ళకి కెస్ పాయింట్.